ఉసురు తగిలిందా అని అంటే ఉసురు తగిలింది. ఉసురు తగిలింది కాబట్టే తమ్మినేని సీతారాం గారు 15 సంవత్సరాలు ఆయన ఇంట్లో కూర్చోబెట్టారు. అయితే మళ్ళీ తమ్మినేని సీతారాం గారు ఏంటంటే ఆయన కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఆమదల వలస నడిబొడ్డున వచ్చి నా తండ్రి గారు తెరిపిలేకపోయారు, నా తండ్రి గారు చనిపోయారు కాబట్టి తెరిపించలేదు, లేదంటే నా తండ్రి తెరిపించేవాడు అని చెప్పడం జరిగింది. ఇదే ఆమదల వలస నడిబొడ్డున. తమ్మినేని సీతారాం గారు అయితే పలు విలేకరుల దగ్గర సమావేశంలో ఇలాగే నేను గెలిచిన 2 ఏళ్లలో షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తాను, లేదంటే రాజకీయ సన్యాసం చేస్తానని కూడా తమ్మినేని సీతారాం బలంగా చెప్పారు. ఆయనకి మేము ఇప్పటికే అడుగుతున్నాం, ఈ నియోజకవర్గ ప్రజలు అడుగుతున్నారు, రైతులు అడుగుతున్నారు, షేర్ హోల్డర్స్ అడుగుతున్నారు, అయ్యా తమ్మినేని సీతారాం గారు మీరు ఎప్పుడు రాజకీయ సన్యాసం తీసుకుంటారు, మీరు ఎప్పుడు ఈ షుగర్ ఫ్యాక్టరీ లేదా ఎప్పుడు షుగర్ ఫ్యాక్టరీ తెరిపించారని ఈ ప్రజలు కోరుకుంటున్నారు.